ప్రపంచంలో ఎంతో విశాలంగా ఉండే ఖాళీ భూభాగం సహారా. కానీ ఆకలితో ఉన్నప్పుడు ఏది దొరికితే అది తినడానికి ప్రయత్నించకూడదు. ఉదాహరణకు డెసర్ట్ గోడ్. ఇవి చూడడానికి పుచ్చకాయల్లా మీకు కనిపిస్తాయి, కానీ ఏమాత్రం కాదు. నేను దీన్ని కట్ చేసి తినడానికి ట్రై చేస్తాను అనుకోండి, ఖచ్చితంగా రోగాన పడతాను. ఎందుకంటే దీనివల్ల ఇంకా డీహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి. కానీ దీనికి మంచి యాంటీసెప్టిక్ అలాగే యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ మిమ్మల్ని పాము కట్టేసినా లేక తేలు కుట్టినా దీన్ని ఆ ప్రదేశంలో రుద్దితే చాలు. స్థానిక సంచార జాతుల వాళ్ళు హెమరాయిడ్స్ ఉపశమనానికి వీటినే వాడేవాళ్ళు, వ్యాధి నుంచి బయటపడేవారు. నాకు దీని అవసరం లేదు. అనారోగ్యానికి దారితీసే చెట్లున్న చోట తినడానికి ఉపయోగపడే పళ్ళు కాయలు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోవాలి. ఇంతలో మా క్రూ శాండ్ ఫిష్ అనే ఈ చిన్న జీవిని పట్టుకున్నారు. ఇదొక రకమైన లిజర్డ్, కానీ దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది తన చేతులు కాళ్లతో ఇసుక లోపలికి దూరిపోతుంది. దీన్ని వదిలేశానంటే ఒకవేళ ఇసుక లోతు ఎక్కువగా ఉంటే ఇది మరీ లోపలికి వెళ్ళిపోతుంది. అలా కాకుంటే ఇసుక అడుక్కు వెళ్ళిపోతుంది, మీటర్ లోతు వరకు వెళ్తుంది. ఈ విధంగా ప్రెడేటర్స్ బారి నుంచి తప్పించుకుంటుంది. వాటి బారి నుంచి తప్పించుకోవడానికి దీనికున్న నైపుణ్యాలు అవి. ఇప్పుడు దీన్ని వదిలిపెడుతున్నాను, ఏం జరుగుతుందో మీరే చూడండి. ఒకవేళ ఇసుక లోతు ఎక్కువగా ఉంటే ఇది మరీ లోపలికి వెళ్ళిపోతుంది. ఇవి చాలా చురుగ్గా కదులుతాయి, ఎలా వెళ్తుందో మీరే చూడండి. చూసారా ఇది అసలు కళ్ళని ఎలా మోసం చేస్తుందో. సడన్ గా ఈ ఇసుకలో మాయమైపోతుంది. హే, అది ఏమైంది? ఇదిగో చూసారా ఇది ఎక్కడ మాయమైపోయిందో అని కంగారు పడ్డాను. ఇది తినడానికి నిజంగా చాలా బాగుంటుంది. ఇది ఎక్కడ మిస్ అవుతుందో అని బాగా కంగారు పడ్డాను. నేను తలను తీసేశాను, దీనివల్ల ఏ ప్రయోజనం ఉండదు. కానీ మిగిలిన బాడీ చాలా బాగుంటుంది. ఇది రక్తం, ఇంకా పేగులు, పొలుసులు కలిపి ఒకేసారి తిన్నట్టుంది. ఏదీ లేని దానికంటే ఏదో ఒకటి ఉంటే బెటరే కదా. మార్చేస్తున్న ఎడారి ఎండల్లో కాస్త తిండి దొరికింది. ఇప్పుడు సన్ నడి నెత్తి మీద ఉన్నాడు, ఎండకు కొంచెం కూడా కనికరం లేదు. ఈ ఎండ తీవ్రతను మాటల్లో చెప్పలేకపోతున్నాను. వడదెబ్బ తగిలిన మా క్రూలో ఇంకో వ్యక్తిని కూడా ఇంటికి పంపించేశారు. గంటలు గడుస్తున్న కొద్దీ పిట్టల్లా రాలిపోతున్నారు. మండిపోయే అవన్లో ప్రాణాలు నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. బాడీలోంచి పొగలొచ్చేస్తున్నాయి. నాకు మా సిబ్బందికి నీడను కనిపెట్టడం చాలా ముఖ్యం. కానీ ఎడారిలో విష జంతువులు అప్పుడప్పుడు సర్ప్రైజ్లు ఇస్తుంటాయి. ఇదొక కోబ్రా. కంగారు పెట్టకుండా కంగారు పడకుండా రండి. సహారాలో ఉండే 4 రకాల పాముల్లో ఈజిప్షియన్ కోబ్రాకు విషం చాలా ఎక్కువ. ఎలా సేఫ్గా ఉండాలో మీకు చూపించడం కోసం దీన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. మీరేం చేయాలంటే అస్సలు కదలకుండా అలాగే ఉండాలి. ఇది 4 అడుగుల పొడవు ఉంది. ఒకవేళ మీరు కదులుతూ ఉంటే ఇది కదులుతుంది. ఇది సెకండ్లో సగం శరీరంతో ముందుకు దూసుకొస్తుంది. మీరే చూశారు కదా ఎలా దూకుడు మీదుందో. పడగ విప్పి ఎంత ఫాస్ట్గా దూకుతాయంటే ఆఫ్రికాలో 7 100 ప్రాణాలు వీటి వల్ల పోతున్నాయి. దాన్ని ఎలా కాటేసిందో చూసారా? మెల్లగా వెనక్కి వెళ్ళిపోవాలి. కోబ్రాస్ జోలికి అసలు వెళ్ళకండి, అది వెళ్ళిపోవడానికి దారివ్వండి. అందుకే దీన్ని ఇబ్బంది పెట్టకుండా మన దాన్న మనం వెళ్ళిపోవడం మంచిది. నేను నీలాంటి వాడినే బ్రో. ఎవరైనా రాత్రుల్లో దీనికి అడ్డుపడ్డారంటే నానా తంటాలు పడాల్సిందే. చుక్కలు చూపిస్తుంది. కానీ కనికరం లేకుండా కాస్తున్న ఎండ ప్రాణాలు తీసేసేలా ఉంది. ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నించే మిమ్మల్ని ఈ ఎడారి ఎన్నో రకాలుగా పరీక్షిస్తుంది. నేనెంత కదలడానికి ప్రయత్నిస్తుంటే అంతగా లోపలికి వెళ్ళిపోతున్నాను.